నమస్తే వెల్కమ్ టు జేనల్ న్యూస్ అప్డేట్స్ తెలంగాణ పీసీసీ మార్పు ఎటు తేలడం లేదు ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు వర్గాలుగా విడిపోయారు ఎవరికి ఇచ్చినా పార్టీని చీల్చేందుకు రెడీ అవుతున్నారు పీసీసీ పీఠం ఖరారు కాకపోవడం కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తెచ్చే నాయకుడు లేక కాంగ్రెస్ శ్రేణులన్నీ చెదిరిపోతున్నాయి ఇదే సమయంలో అటు బీజేపీ క్రమంగా బలపడుతోంది పిసిసి అధ్యక్షుడు ఎవరిని చేయాలన్న విషయం ఆ పార్టీకి తలనొప్పిగా మారుతోంది ఈ క్రమంలోనే పిసిసి రేస్లో అందరికంటే ముందున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి రాజీవ్ రైతు భరోసా యాత్రను చేపట్టారు చేస్తుంది రైతుల కోసమైన టార్గెట్ మాత్రం పిసిసి పీఠమే అంటున్నారు అయితే రేవంత్ రెడ్డి పిసిసి కాకుండా ఇటు కోమటి రెడ్డి వర్గం అడ్డుకుంటోంది దీంతో కాంగ్రెస్ వర్గాలు విడిపోయాయి అధిష్టానం ఎవరికి మొగ్గు చూపుతుందనేది తెలియాల్సిన ప్రధాన అంశం రేవంత్ రెడ్డి రైతు భరోసా యాత్రపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు పాదయాత్రకు మద్దతు రేవంత్ కు పాపులారిటీ వస్తుండటంతో దీనికి ప్రచారం రాకుండా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎంపీ కోమటి రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు వేర్వేరుగా పాదయాత్రలు చేపట్టారు రేవంత్ నిర్వహించిన రావిరాల సభతో ఎవరు రేవంత్ వర్గం ఎవరు వైరి వర్గమో తేలిపోయింది ఈ సభకు దూరంగా ఉన్న ఉత్తమ్ విహెచ్ జానారెడ్డి భట్టి దామోదర రాజనరసింహ పొన్నాల మధుయాష్కి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దుద్దిర్ల శ్రీధర్బాబు జగ్గారెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్టు తేలిపోయింది టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సీతక్క కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మాజీ మంత్రులు చిన్నారెడ్డి కొండా సురేఖ మాజీ ఎంపీలు సురేష్ షెట్కర్ సిరిసిల్ల రాజయ్య మల్లు రవి కూనా శ్రీశైలం గౌడ్ టి రామ్మోహన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి కంగారాం ప్రతాప్ రెడ్డి ఇందిరా శోభన్ అనిల్ కుమార్ యాదవ్ దాసోజు శ్రవణ్ తో పాటు పలువురు డిసిసి అధ్యక్షులు రేవంత్ సభకు హాజరయ్యారు వీరంతా సీనియర్లపై సభా వేదికగా మండిపడ్డారు దీంతో రేవంత్ రెడ్డికి వీరంతా మద్దతు ఇస్తున్నట్టు తేలిపోయింది చూడాలిక రేవంత్ తన బలాన్ని ఎంతగా పెంచుకుంటారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్